బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కొరడా జులిపించారు ఈ నెల తొమ్మిదవ తేదీ నుంచి ఎన్నికల కమిషన్లో సీనియర్ స్థాయి అధికారులు ఎవరూ కూడా సెలవు తీసుకోకూడదు అంటూ ఆదేశాలు జారీ చేశారు ఎందుకంటే నాలుగు దశల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో సీనియర్ అధికారులందరూ అందుబాటులో ఉండాలి అనేది అయితే క్రమశిక్షణ చర్యలను ఉల్లంఘించిన నేపథ్యంలో జేడీ జీవి సాయి ప్రసాద్ మీద ఎస్సీసీ ఇప్పుడు క్రమశిక్షణ చర్యలు తీసుకుంది దీనికి సంబంధించి అంటే తొమ్మిదో తేదీ నుంచి సెలవు తీసుకోకూడదని ఎన్నికల కమిషన్ ప్రకటించిన నేపథ్యంలో పదకొండో తేదీ నుంచి ముప్పయో తేదీ అంటే దాదాపు ముప్పై రోజులు ఆయన సెలవు వెళ్ళడం అది ఇతర ఉద్యోగుల మీద ప్రభావితం చేసే అవకాశం ఉంది అని చెప్పి దీన్ని క్రమశిక్షణ రాహిత్యంగా పరిగణలోకి తీసుకొని ఎన్నికల కమిషన్ ఆయన మీద వేటు వేసింది అంటే ప్రస్తుతం జరగబోయే ఎన్నికలకు విఘాతం కలిగించేలాగా ఈ జేడి సాయి ప్రసాద్ చర్యలు ఉన్నాయి అంటూ ఎన్నికల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది ఆర్టికల్ రెండు వందల నలభై మూడు విత్ అలాగే ఆర్టికల్ మూడు వందల ఇరవై నాలుగు ప్రకారం ఆయన్ని విధుల నుంచి తొలగిస్తున్నట్టు ఎస్ఈసి ఉత్తర్వులు జారీ చేసింది అంటే ఇతర ప్రభుత్వ సర్వీసుల్లో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా విధులు చేపట్టడానికి వీలు లేదు అంటూ కూడా ఉత్తర్వుల్లో తెలిపింది ఎన్నికల కమిషన్ అంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ ఎంత సీరియస్గా ఉంది అనేది ఈ వేటును బట్టి చూస్తే అర్థమవుతుంది అంటున్నారు కొంతమంది రాజకీయ పరిశీలకులు ఎందుకంటే ఒక పక్క ప్రభుత్వం ఎన్నికలు జరగవు అని తేల్చి చెబుతోంది ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పి ఎన్నికల కమిషన్ చెబుతుంది ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం ఉత్తర్వులను సైతం లెక్క చేయకుండా లీవ్ మీద వెళ్ళిన జేడీ స్థాయి అధికారిని సస్పెండ్ సస్పెండ్ చేయడం అనేది నిజంగా ఇప్పుడు ఒక సంచలనంగా మారింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి